తెలుగుదేశం పార్టీ అయితే ఒక బలమైనటువంటి నమ్మకంతో ఉంది, అందుకనే ఆదినారాయణ రెడ్డి గురించి ప్రచారం చేస్తుంది. కడప పార్లమెంట్కి ఆయన పోటీ ఎందుకు చేయమంటోంది అంటే, అయితే బీజేపీ ఇస్తుందా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. కానీ అక్కడే రెండు మార్చాల్సి ఉంటుంది, వాళ్ళ కుటుంబమే అక్కడ, వాళ్ళ బ్రదర్ కొడుకు భూపేష్ రెడ్డి కావచ్చు, ఇటు ఈయన అంటే అసెంబ్లీనేమో వీళ్ళు తీసుకుని పార్లమెంటు బీజేపీకి ఇచ్చేటట్టు అన్నటువంటి. బట్ అది బీజేపీ అధిష్టానం కూడా ఒప్పుకోవాలి, అది గబక్కన మార్చేటువంటిది కాదు. కానీ అక్కడ ఎవరున్నా సరే తెలుగుదేశం పార్టీ అంచనా ఏంటంటే ఆదినారాయణ రెడ్డి వస్తే కాస్త ఎక్కువ ప్రయోజనం ఉంటుంది భూపేష్ రెడ్డి కంటే అని కూడా. మెయిన్ పాయింట్ అంటే షర్మిల పోటీ చేస్తుంది, అవినాష్ ఓట్లని షర్మిల చీలుస్తుంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన ఓట్లు చీలిక వలన ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. 3-4 లక్షల ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఉంటుంది, జనసేన బీజేపీ వలన అది 3-4 లక్షలు వస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు కాంగ్రెస్కి స్ప్లిట్ అవుతాయి షర్మిలకి, తద్వారా విజయం సాధ్యం. కడప మొట్టమొదటిసారిగా గెలవబోతున్నాం అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ శ్రేణులు నమ్ముతున్నటువంటి మాట.